श्रीमात्रे नमः, श्री महाकाली महालक्ष्मी महासरस्वती नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। परमेश्वरुडु सदाशिवुडु बोलाशंकरुडु त्रयंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकी वंदना वृक्षो वृक्षीय माम्रता। ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజా విధానం, పరమేశ్వరునికి శివలింగానికి ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి, అందరికీ ఒక పెద్ద సందిగ్ధమైన ఆలోచన ఏమిటంటే అసలు ఇంట్లో శివలింగాలు ఉండవచ్చా లేదా, ఇంట్లో శివలింగాలని ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, ఎలాంటి శివలింగాలు ఉండాలి, అవి చిన్నవా పెద్దవా ఎలా ఉండాలి. చాలా అందరు అంటూ ఉంటారు శివలింగాలు ఇంట్లో పూజ చేసుకోకూడదంట, ఇంట్లో పూజ చేసుకోవడం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది, శివలింగాలు ఇంట్లో పెట్టుకోకూడదు చేయకూడదు అని చెప్పి అంటూ ఉన్నారని కొంతమంది భయపడుతుంటారు. కొంతమంది ఉన్నటువంటి శివలింగాలను తీసుకొచ్చి ఎక్కడో బయట ఆలయం దగ్గరనో ఎక్కడనో చెట్టాలనో ఎక్కడనో పెట్టడం జరుగుతుంది. అయితే భగవంతుని కార్యక్రమాన్ని భగవంతుని ఆరాధన చేయకూడదని ఏ శాస్త్రంలో లేదండి, ఏ శాస్త్రంలో చెప్పలేదు. భగవంతునికి ఆరాధన చేసుకోవాలని చెప్పింది. అయితే శివలింగాల విషయానికడికి వస్తే, స్వామివారి విషయానికడికి పరమేశ్వరుని విషయానికడికి వస్తే, శివలింగం వీలైనంత వరకు బొటమనేలు అంటే మన బొటన వేలు ఎంత ఉందో అంతవరకే ఉండాలి. అంటే ఒక మూడించులు, రెండించులు, మూడించులు ఇంతవరకే. దీనికన్నా పెద్దది కనుక ఇంట్లో పెట్టుకుంటే కనుక ఏం జరుగుతుంది అంటే విగ్రహం పెట్టుకోవచ్చా లేదా, శివలింగాలు చిన్నవి ఉంటాయి కదా పెద్దవి పెట్టుకోవచ్చా లేదా, పెట్టుకోవచ్చా లేదా అనే విషయాన్ని తెలియజేసుకుందాం. శివలింగం చిన్నదైనా సరే పెద్దదైనా సరే పెట్టుకోవచ్చు, కానీ నిత్యం అర్చన చేసే విధంగా ఉండాలి, నిత్యం అభిషేకం చేసే విధంగా ఉండాలి. ఆలయాల్లో పరమేశ్వరునికి శివలింగానికి ప్రతి నిత్యము పూజాది కార్యక్రమాలు నిత్యము జరగడం జరుగుతుంది. అంటే పరమేశ్వరుని ఆలయంలో చిన్న విగ్రహమైనా పెద్ద విగ్రహమైనా సరే ప్రతి నిత్యము ఖచ్చితంగా శివునికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక చెము నీళ్ళు పోసైనా సరే ఆ పరమేశ్వరునికి ఆరాధన చేసుకోవాలి. అలా మన ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా ప్రతి నిత్యము అభిషేకం చేసుకోవాలి. అది పంచామృతాలతో అని ఏమి లేదు, ఒక గ్లాసు నీళ్ళు పోసినా చాలు పరమేశ్వరునికి, ఒక నీళ్ళు పోసి ఒక మారుడు దళం పెట్టినా చాలు, లేదంటే ఒక పుష్పం పెట్టినా చాలు, ఒక పండు పెట్టినా చాలు స్వామివారికి. అంటే ఇంట్లో పెట్టుకుంటే కనుక ప్రతినిత్యము అభిషేకము పూజాది కార్యక్రమాలు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు ఇవన్నీ చేయాలా స్వామి అంటే మీ ఇష్టం, అది మీ స్తోమత, మీ యొక్క బలం. మీరు ఖచ్చితంగా రోజు చేసుకోవాలి భగవంతుడికి, మేము విశేషంగా ప్రతినిత్యము ఆరాధన చేసుకుంటామంటే అలా. ఈ రోజులలో డబ్బులున్న వాళ్ళిండల్లో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ప్రతినిత్యము శివార్చన చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తన ఇళ్లలో ఒక విగ్రహాన్ని తెప్పించుకొని బ్రాహ్మణి పిలిపించుకొని ప్రతినిత్యము అభిషేకం చేయించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్తోమత ఉన్నవాళ్ళు చేసే పని అది, స్తోమత లేని వారు బ్రాహ్మణి ప్రతినిత్యం పిలుచుకోలేరు కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలి. శివలింగం చిన్నది తెచ్చుకోవాలి, ఒక రెండించులు లేదా మూడించులు. ఆ శివలింగాన్ని తెచ్చుకొని ఒక పళ్ళెం, ఇత్తడి పళ్ళెమైనా సరే స్టీల్ పళ్ళెమైనా సరే అవకాశం ఉంటే రాగి పళ్ళెం ఉంటే కనుక మంచిది. అది కేవలం గంగాజలం అంటే నీళ్లు పోయడానికి మాత్రమే పనికొస్తుంది రాగిది. అలా ఒక పళ్ళెము తెచ్చుకొని ఆ పళ్ళెములో ఆ శివలింగాన్ని అందులో పెట్టేసేసుకొని వీలైనంత వరకు తూర్పు ముఖంగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఇంట్లోనే పూజామందిరం దగ్గర తూర్పు ముఖంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ సూర్యకిరణాలు కనుక మన ఇంట్లో కనుక హాల్లో కానీ మన పూజామందిరం దగ్గర కానీ పడుతున్నాయి అంటే కనుక ఆ సూర్యకరణ కిరణాలు పడే యొక్క స్థలం దగ్గర కూర్చోండి. ఇంట్లోనే గడప లోపల, గడప బయట కాదు, గడప లోపల తూర్పుముఖంగా కూర్చొని ఆ పళ్ళెంలో శివలింగాన్ని పెట్టేసుకొని చక్కగా ఆవుపాలు, పెరుగు, నెయ్యి అయినా చక్కెర ఇది కొద్ది కొద్దిగా చాలు, లేదంటే రెండు రెండు స్పూన్లు అయినా పర్వాలేదు. దానితో పాటు గంగాజలం, రోజు వాటర్ చక్కగా దగ్గర పెట్టుకొని ఆ పరమశివుని యొక్క శివలింగాన్ని ఆ పళ్ళెంలో పెట్టేసి స్వామివారికి మీ యొక్క శక్తి కొలది అక్కడ ఉన్నటువంటి ఫలాలే కావచ్చు, పంచామృతాలే కావచ్చు, తర్వాత పళ్ళ రసాలే కావచ్చు, ఏవైనా సరే శక్తి కొలది తెచ్చుకొని మీకు
మీ మనసులో ఏదైతే ఉందో పరమేశ్వరుని యొక్క ధ్యానం ఏం చేసుకోగలరో అది మాత్రమే చాలు. ఏమీ మంత్రము లేకున్నా సరే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనే ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్ర విజపం ఏ జపము పంచాక్షరి ఈ పంచాక్షరి జపాన్ని ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ ఒక ఉద్ధరణ తీసుకొని ఆ స్వామివారి శివలింగం మీద పోస్తూ ఉండాలి. ఇలా ఓం నమః శివాయ అనుకుంటూ పంచామృతమే కానీ గంగాజలమే కానీ అభిషేకం చేసి తర్వాత ఖచ్చితంగా భస్మాభిషేకం చేయాలి. భస్మం ఎలా, నీళ్ళు కొద్దిగా గ్లాస్లో భస్మం వేసేసి నీళ్ళు పోసేసుకొని కలిపేసేసి స్వామివారికి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారకు వందన వృక్షో వృక్షేమామృతాత్ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ స్వామివారి మీద భస్మాభిషేకం చేసుకోవాలి. భస్మము నీళ్ళతో కలిపి భస్మంగా పోయాలి. ఇలా పోసిన తర్వాత చక్కగా ఆ విగ్రహాన్ని ఆ శివలింగాన్ని ఒక చక్కని గుడ్డ తీసుకొని నీట్గా టవల్ కానీ ఏదైనా తీసుకొని చక్కగా తుడిచేసేయాలి. తుడిచేసేసి శివలింగానికి స్వామివారి నామాలు పెట్టేసేసి నామాలు పెట్టేటప్పుడు శ్రీకరంచ పవిత్రంచ లోకశోక వినాశనం లోకే వశీకరణం పుషాం భస్మం త్రైలోక్య పావనం ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ శివలింగానికి నామాలు పెట్టేసి ఆ చేతితోటే మీరు బొట్టు పెట్టుకోవాలి. తర్వాత శివుడు ఎలాగైనా మనకు తెలుసు అలంకార ప్రియుడు కాబట్టి ఆ స్వామివారికి త్రిదళం మారుడుదళం పుష్పాలతోటి చక్కగా అలంకరించేసేసి శివుని యొక్క అష్టోత్తరాన్ని చెప్పుకుంటూ శివుని యొక్క అష్టోత్తరం శివాయ నమః శశిశేఖరాయ నమః అనే అష్టోత్తరాన్ని చెప్పుకుంటూ పుష్పాలు ఎక్కువ ఉంటే కనుక పుష్పాలు పెట్టండి, ఒకవేళ పుష్పాలు లేవు సరిపడా అనుకుంటే కనుక అక్షింతలు స్వామివారి మీద వేస్తూ ఉండండి. ఒకవేళ అక్షింతలు కూడా వేయగలే ఎందుకు అక్షంతలు కూడా కాకుండా వేరేదంటే కనుక భస్మం ఒక పొడి కొద్దిగా భస్మం ఒక దాంట్లో గిన్నెలో వేసుకొని భస్మం వేస్తూ అయినా సరే స్వామివారి ముందు అష్టోత్తరాన్ని జపించుకొని ఆ పరమేశ్వరునికి మీకు తోచిన ఫలం లేదంటే కనుక కొద్దిగా చక్కెర లేదంటే కొద్దిగా బెల్లం ముక్క మీకు తోచిన ఫలం ఏదైనా స్వామివారికి దీపధూప నైవేద్యంగా స్వామివారి చూపించేసేసి హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఇంట్లో ఎవరైనా సరే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే భక్తి ఉండాలి. ఇక్కడ భక్తి మార్గం ముఖ్యం. భక్తితో ఎవరు చేసినా సరే శివుని యొక్క అనుగ్రహం వలన ప్రతినిత్యము వాళ్ళ ఇంట్లో మీ యొక్క ఇంట్లో ఈ శివునికి ఆరాధన చేసుకోవడం వలన ధనధాన్యాలు సకల భోగభాగ్యాలు ఆ పరమశివుడు మీకు అనుగ్రహిస్తాడు. మన ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులున్నా ఎలాంటి నరగోషున్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా ఆ పరమేశ్వరుడు అన్నిటిని తీసేస్తాడు. మనకు మంచి ఆరోగ్యము మంచిగా ధనాన్ని సంపాదించేటువంటి యోగ్యత మనకు ఏ విధంగా ధనము అనుకూలంగా ఏ విధంగా మనకు ధనం వస్తుందో దాని యొక్క చక్కని మార్గము ఆ పరమశివుడు మనకు కలగజేస్తాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ శివలింగం ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ విధంగా కనుక అభిషేకం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.